ఎవడే మిస్టర్ బీను ఇంత హడావిడిగా ఉన్నాడు? వీడి పేరు బొక్కా వెంకట్రావు. హీరో కావాలన్న ఆంబిషన్తో చిన్నప్పుడే ఊర్లో ఉన్న ఆస్తులు అమ్ముకొని మద్రాసు వెళ్ళిపోయాడు. తనే హీరోగా సొంత సినిమా తీసి అప్పులపాలైపోయాడు. అప్పులో బాధ భరించలేక తనకు దూర బంధువైన మినిస్టర్ మేకానా సింగరావు దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు. బట్ ఇంకా ఇంట్రెస్ట్ చావక ఇప్పటికీ ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అందుకే మెయింటెనెన్స్. అయితే మన ఫస్ట్ టార్గెట్ బాబే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్ గా అడే పండుగాడు. ఇలా చెప్తే థియేటర్లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీ ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి నేను ఎలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. వన్ మోర్ సరే రెడీ క్లాప్ అండ్ బై 17 టేక్ 10 యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్ గా. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్లో ఎవడు ఉండట్రా. ఇంటెన్సిటీ అంటే పొడుగు లాగటం కాదు, షార్ట్ గా ఉన్నది షార్ప్ గా చెప్పాలి. కరెక్ట్. ఇంతకన్నా ఎవడో చెప్పలేదు సార్. నువ్వు తప్ప అందరూ చెప్తారు. చెప్పించండి. నేను చెప్తాను సార్. చెప్పు. యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. Fantastic, superb, mind-blowing, unbelievable. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. బాబు మీకు మీ సినిమాకు నమస్కారం. ఈ ముసలోడితో సినిమా తీసుకోండి, బోల్డ్ వేరియేషన్ ఇస్తాడు. నువ్వేం చెప్పక్కర్లా, ఇంతో తీసి ఇట్టుకో. సార్ ఆవేశం లేదా కమిట్ అయిపోయాను. ఇంతకు మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉండబట్టి చేసిన అప్పులకి ఇప్పటికే ఇంట్రెస్ట్ కొడుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇంట్రెస్ట్ కొడుతుందందుక. చిచి మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందందు. ఐఎమ్ వెరీ లక్కీ. ఒక్క డైలాగ్కి ఎంత ఎక్సైట్ అయిపోతున్నావే. అదే నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక షో రీల్ చేశాను, అది చూస్తే నువ్వు ఏమైపోతావు. పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఏంటి సార్ ఇది? వెన్ను చూపని వీరులను ఎన్నుకుని మరీ పంపించు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పోలీస్ ఎక్కడ? కొట్టేశారు సార్. కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసిప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుంది. శాస్త్రి చూసారా, హాజిర్ ఇస్ బాలబాబ్ల చేసాడే. బ్లాక్ షీప్. ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పుడు వాళ్ళకి భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. మా బావ మినిస్టర్ అయ్యాడని తెలిసి మళ్ళీ వచ్చాను. సార్ ఇప్పుడు చెప్తున్నాను, నేను సినిమా అంటూ తీస్తే మీతోనే తీస్తాను. కానీ ప్రొడ్యూసర్ తీయడంట. ఎవరన్నా నువ్వు? నేనే డైరెక్టర్ గారు. హీరో మానేశాడని ప్రొడ్యూసర్ కూడా జంప్ అయిపోయాడు. ఇంకా ఎన్నాలయ్యా శాస్త్రి, ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు కొత్త రానివరా. ఎందుకు సార్ టెన్షన్ పడుతున్నారు? తలుచుకుంటే మీరే సినిమా తీయచ్చు కదా. నేను తీయటవేటయా? అది కాదు సార్, మీ మామయ్య సింగపూర్ రాజేశ్వర గారు బల్లాల్లో ఉన్న గ్రనేట్ ల్యాండ్ అమ్మకాన్ని పెట్టారు కదా, అదితో మీరే అమ్మి పెడితే వచ్చే కమిషన్ తో మీరే సినిమా కంప్లీట్ చేయచ్చు కదా. తొత్తం శాస్త్రి, ఐఎమ్ క్రియేటర్ నాట్ మీడియేటర్. మీ మంచి కోసం. ఎన్న మంచి కోసం? అది కాదు సార్, నేను చెప్పేది. నువ్వు ఊరుకోవాలి బాబు, నువ్వు క్రియేటర్ కాదని ఎవరన్నారు చెప్పు. కానీ నీ క్రియేటివిటీని ప్రూవ్ చేసుకోవాలంటే డబ్బు ఉండాలి కదా. దానికి నన్నే చెప్పమంటారు. శాస్త్రి చెప్పినట్టు చెయ్యి. వెంకట్రావు, నేను చెప్పేది ప్రశాంతంగా విను. నా కోసం, నీ హీరో కోసం, మన ఫ్యూచర్ కోసం. సరే మీకోసం ఒప్పుకుంటున్నాను, కానీ బయ్యర్ ఉండాలి కదా. బయ్యర్ నా దగ్గర ఉన్నాడు. ఎవరు? మా బావ మేకా నరసింహరావు. ఆయన కొంటాడా? కొంటూనే ఉంటాడు, అది వాడి వీక్నెస్. అంచేత మనకు బయ్యర్ ప్రాబ్లం లేదు. పర్సెంటేజ్ ఎంత తీసుకుందాం అనుకుంటున్నా? ఏముందండి, 1% తీసుకున్నా 4 కోట్లు వస్తుంది. 2% తీసుకుందాం, 8 crores వస్తుంది. మరి 2% అంటే అన్యాయం కదా సార్? ఏంటి అన్యాయం? ఆడు ఎలాంటి అన్యాయాలు ఎన్ని చేసి పైకొచ్చాడో నీకేం తెలుసు. నువ్వు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు, ఓన్లీ ఫ్రేమింగ్స్ పెట్టుకో. అందుకే మీ మామ ఎక్కడ? ఇక్కడే ఇక్కడే ఉండాలి. అల్లుడు గారు. ఏంట్రా? ఏం లేదు, నా పళ్ళ సెట్ కుక్క ఎత్తుకోపోయింది, కొత్త సెట్ కొనుక్కోవాలి. కొంచెం డబ్బులు ఇస్తే. డబ్బులు ఏమైనా చెట్టు కాస్తున్నావా? అయినా నీకు ఇప్పుడు పళ్ళ సెట్ ఎందుకురా? ఏం తినేద్దామని? నా ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తూ మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాదు. నేను ఇలాగ మాట్లాడతాను, ఇష్టమైతే ఉండు. లేదా నా కూతురు ముఖం చూసి మీ హారాస్మెంట్ అంతా భరిస్తున్నాను, కానీ ఆ దేవుడు మీలాంటి వాళ్ళని వదిలిపెట్టడు సత్యం. హలో, నాగార్జున మాట్లాడుతున్నాను. నాగార్జున,
అక్కడే నాగార్జున అని మాట్లాడుతున్నానండి. సార్ సారీ సార్, మీరు ఫోన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నా పనుల సార్ మిమ్మల్ని సార్, నిన్న నేను నాన్నగారు మీ టేప్స్ చూసాం సార్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నాన్నగారు అయితే ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టాడరా అన్నారు సార్. 1 మినిట్ లైన్ లో ఉండండి సార్. సార్ నాన్నగారు ఏమన్నారు ఒకసారి రిపీట్ చేస్తారా సార్? ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టాడరా అన్నారు. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగుతురు సార్. ఏళ్ళదు, శంకర్ నారాయణ రియాలిటీ షోలో మీ క్యారెక్టర్ చాలా తగ్గిందని నాన్నగారు ఫీల్ అయ్యారు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఏమీ తెలియని వాళ్ళు పెద్ద పెద్ద క్యారెక్టర్ వేస్తున్నారు సార్. అందుకే మిమ్మల్ని మెయిన్ గా పెట్టి ఓ రియాలిటీ షో ప్లాన్ చేశాం. దానికంటే ముందు ఇదే టెలికాస్ట్ అవుతుంది. సరే సార్, ప్రైజ్ మనీ కూడా డబుల్, 100% మీకే వచ్చేలా చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఇంకాసేపట్లో మా కుర్రాళ్ళు వచ్చి మీకు కాన్సెప్ట్ చెప్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్. చూసావు నాకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయో? పోయే కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. మళ్ళీ సత్యం. రైట్ సార్, వెళ్ళి తలుపుతాయి. రండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. హలో సార్, కొత్త రియాలిటీ షో కాన్సెప్ట్ చెప్పండి సార్. మేము దానికోసం వచ్చాను, మీకు ఎలా తెలుసు? కొంపతీసి నాగార్జున గారు ఫోన్ చేశారా? కొంపతీసి ఏం చేయలే, నా కొంపకే చేశారు. నాగార్జున గారు మీకు ఫోన్ చేశారా? నాగార్జున గారు ఫోన్ చేశారంటే నాగేశ్వరరావు గారు కూడా చేస్తారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పు. కాన్సెప్ట్ వచ్చి ల్యాండ్ డీలింగ్ విత్ మాఫియా. టైటిల్ భలే ఉందే, ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్. అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, విభత్సమైన హ్యుమానిటీ, కొంచెం కని, భయంకరమైన బలుపు. క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి. నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రియాలిటీ షోలో కొంతమంది రియల్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మినిస్టర్ మేక నరసింహరావు. ఆడికేం పోయే కాలం, పాలిటిక్స్ లో బాగానే సంపాదిస్తున్నాడు కదా, అంటే ప్రైజ్ మనీ కూడా కొట్టేద్దామనే. సర్లే, ఎవరెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిందా? అంటే అది ప్రైజ్ మనీ నాకే వస్తుందని నా మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోయింది అంటున్నా. ఇంతకీ నా క్యారెక్టర్ ఎంట్రీ ఎప్పుడు? రేపే ఎంట్రీ.